ముఫ్తీ మొహమ్మద్ ఈ దేశంలో ఉన్న ప్రమాదకర ఈమెను పేర్కొంటారు ఈమె చేసే ఏ కామెంట్ అయినా కూడా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాయికి ఏమాత్రం తగ్గేవిగా ఉండవు అని చెప్తారు తాజాగా మరో అనవసర వ్యాఖ్య చేసి మతపరమైన మద్దతు కూడగట్టే లబ్ధి పొందాలనుకుంటోంది అయితే చివరాకరకు అది కాస్త బెడిసి కొట్టినట్లుగా కనిపిస్తోంది ఒకసారి ఆ వివరాలేంటో చూద్దాం జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోమవారం ట్విట్టర్లో ఒక వ్యాఖ్య చేశారు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారంపై కేంద్రంలోని అధికార బీజేపీని ఆమె టార్గెట్ చేశారు బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆర్యన్ ఖాన్ కేసును ఖేరీ హింసాకాండలో నలుగురు రైతులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడు కేసును పోల్చి తీవ్రంగా వ్యాఖ్యానించారు కేంద్ర సంస్థలు నలుగురు రైతులను హతమార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేయలేదు కానీ ఇరవై మూడేళ్ల ఖాన్ ఇంటి పేరు ఉన్న ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేశారంటూ ఆమె ట్వీట్ చేశారు ఇది న్యాయాన్ని అవమానించడం అంటూ ఆమె పేర్కొన్నారు ముస్లింలను టార్గెట్ చేస్తూ బీజేపీ తన కోర్ ఓటు బ్యాంకును వికృతమైన సంతృప్తి కోసం చేస్తున్న పనిగా ఆమె అభివర్ణించారు ఇక మెహబూబా ముఫ్తీ ఆర్యన్ ఖాన్ కేసుకు మతపరమైన రంగు పొలమడంపై ఢిల్లీ న్యాయవాది ఆమెపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు మెహబూబా ముఫ్తీపై భారతీయ శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్ల క్రింద మతాల మధ్య శత్రుత్వం సృష్టించడానికి ప్రయత్నించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు మెహబూబా ముఫ్తీ స్టేట్మెంట్ మతపరమైనటువంటి ద్వేషం అలాగే అశాంతిని సృష్టించే ఉద్దేశంతో ఉందని ఇది మత ఘర్షణల్ని ప్రేరేపించే ప్రకటన అని ఫిర్యాదులో పేర్కొన్నారు అక్టోబర్ రెండున ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూనే ఉంది అక్టోబర్ పదమూడున తదుపరి బెయిల్ విచారణ జరగనుంది ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నారు ఉండగా నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన లఖీంపూర్ ఖేరీ హింసకు సంబంధించి లఖీంపూర్ స్థానిక కోర్టు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుణ్ణి మూడు రోజుల కస్టడీకి పంపించింది